ఉద్యమాల కిల్లాలు ఉమ్మడి నల్గొండ ఖమ్మంపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టింది. బలహీనంగా ఉన్న ఆ రెండు జిల్లాల్లో బలం పెంచుకునేలా కసరత్తు మొదలుపెట్టింది. జాయినింగ్స్ ను వేగవంతం చేయాలని ఫిక్స్ అయింది. అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు హస్తం పార్టీ నేతలను టార్గెట్ గా కాషాయ పార్టీ పెట్టుకుంది. పలువురు నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దీంతో భారీగా చేరికలు జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 75 అసెంబ్లీ స్థానాలలో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్షపై దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు సినీ నటి జయసుధ చేరికలతో దూకుడు మీదున్న ఆ పార్టీ త్వరలోనే మరికొందరిని చేర్చుకోవాలని చూస్తోంది. ఈసారి బీజేపీ ఏకంగా ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని డిసైడ్ అయింది. అధికార పార్టీకి చెందిన ముగ్గురు మాజీ శాసనసభ్యులను సైతం చేర్చుకోవాలని చూస్తోంది. వీరితో పార్టీ పెద్దలు ఇప్పటికే చర్చలు సైతం నిర్వహించారు. పార్టీ వీక్గా ఉన్న చోట బలంగా ఎదగాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. వారానికి కనీసం 5 చేర్చుకోవాలని చూస్తోంది. అధికార పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అసంతృప్తులకు సైతం కాషాయ పార్టీ గాలం వేసినట్టు సమాచారం. ఖమ్మం నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులపైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారితో బీజేపీ పెద్దల సంప్రదింపులు పూర్తయ్యాయి. చేరేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరిగిన ఓ ప్రముఖ నేత సైతం బీజేపీకి టచ్లో ఉన్నట్లు సమాచారం. జాయినింగ్స్ భారీగా ఉంటాయని చెబుతున్న కాషాయ పార్టీ నేతలు పేర్లను మాత్రం బయటకు రివీల్ చేయడం లేదు. చేరే వరకు పేర్లు బయట పెట్టొద్దనే నిర్ణయాన్ని బీజేపీ ఖచ్చితంగా పాటిస్తోంది. ఇప్పటికే చేరే వారందరినీ ఢిల్లీ కేంద్రంగా పార్టీలోకి చేర్చుకుంటున్న కాషాయ పార్టీ భవిష్యత్తులోనూ ఇలాగే చేయాలని భావిస్తోంది. జాతీయ పెద్దల నుంచి వారికి భరోసా కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కమలంతో జాయినింగ్స్ మరింత పుంజుకొని పార్టీకి ప్లస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.